పేరిణి నాట్యంపై ప్రత్యేకంగా పుస్తకాన్ని రూపొందించింది నటరాజ రామకృష్ణ ట్రస్ట్. ఈ పుస్తకాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు కెవి రమణాచార్యతో పాటు ఇతర ప్రముఖులు లాంచ్ చేశారు. నర్తకి అలేఖ్య పుంజలకు నటరాజ రామకృష్ణ ట్రస్ట్ అవార్డిచ్చి అభినందించింది. తెలంగాణ శాస్త్రీయ నాట్యంపై పుస్తకాలు రాయటం ద్వారా నాట్యానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు ప్రముఖులు. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారిని మనం స్మరించుకుంటున్నాం. వారు మన మధ్య లేకున్నా మనకు ఒక సంపదను అందించారు. దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. 1966-67 మధ్య మా పేరుని రమేష్ బహుశా ఈ సదస్సులో ఉండి ఉండాలి. రమేష్ ఉన్నట్టయితే బాగుంటుంది. ఒకవేళ పేరుని రమేష్ లేకున్నా సిద్దిపేటలో నటరాజ రామకృష్ణ గారు వచ్చినప్పుడు సిద్దిపేట నుంచి ఎవరైనా కానీ ఈ నాట్యాన్ని నేర్చుకోవడానికి కోసం వచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఉచిత అభ్యాసాన్ని ఏర్పరుస్తాం, ప్రవేశమిస్తాము, ఇక్కడ భోజనం పెడతాము అని చెప్పినటువంటి నటరాజ రామకృష్ణ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా అక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా నన్ను మా రమేష్ని ఇరువురిని కూడా ఆయన ముందుకు పంపించారు.